మధుర ప్రాజెక్టులో అంగన్వాడీ టీచర్స్ గా గత 26 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాము. స్టార్టింగ్ లో అతి తక్కువ వేతనంతో ఇందుట్లో పనిచేసే వాళ్ళే, మధ్యతరగతి వాళ్లే పనిచే మహిళలు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు ఇందుట్లో. కానీ అరకొరా జీతాలతోనే జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వేతనాలు పెరగక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాము ఈ రోజు వరకు కూడా. అట్లాగే ప్రభుత్వాలు చూస్తే చాలా మొండివైఖరి అవలంబిస్తూ ఉన్నాయి అంగన్వాడీల పట్ల. అంగన్వాడీల పట్ల ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఎవరు ఈరోజు పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది అంగన్వాడీల గురించి. అంగన్వాడీ టీచర్గా ప్రమోట్ చేశారు కానీ మరి టీచర్కి ఇచ్చిన బెనిఫిట్స్ అన్నీ మాకేం కల్పించట్లేదు ప్రభుత్వం. ఈరోజు ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వేతనాలు పెంచుకుంటున్నారు. వాళ్ళ అలవెన్స్లు పెంచుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అవి సరిపోక ఇంకా ఇంకా పెంచుకుంటున్నారు. కానీ అంగన్వాడీల జీతాల పట్ల మాత్రం స్పందించట్లేదు. మేము అడిగేది చాలా న్యాయమైన డిమాండు. ఈ రోజున్న పరిస్థితులను బట్టి 26,000 కూడా కుటుంబం బతకలేని పరిస్థితి. కానీ ఈరోజు సుప్రీంకోర్టే తీర్పిచ్చింది కనీస వేతనం 26,000 ఇవ్వాలి అని చెప్పేసి. ఆ తీర్పును కూడా ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవడం మానేశాయి. అట్లాగే ప్రభుత్వానికి ఎన్నో దఫాలుగా మా సమస్యల్ని వివరించడం జరిగింది. ప్రభుత్వం ఎట్టి స్పందన లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు మేము రోడ్డు మీద రావాల్సి వచ్చింది. ఒక ఎమ్మెల్యే ప్రజలు ఓట్లేసి గెలిచిన ఎమ్మెల్యే 5 సంవత్సరాలు పనిచేసి వెళ్తే ఆయనకు పెన్షన్ ఉంటుంది. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే మళ్ళీ రెండో పెన్షన్ ఉంటుంది. కానీ మేము 40 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఈరోజు అనారోగ్యాలతో ఇబ్బంది పడతా ఉంటే మాకు మా పెన్షన్ లేదు. అట్లాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. ఈరోజు ఉట్టి చేతులతో ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి కనపడతా ఉంది ఇందులో వెట్టి చాకరి చేసి. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కనీస వేతనం 26,000 చెల్లించాలి. అట్లాగే మేము రిటైర్ అయిన తర్వాత 65 ఏళ్ళు కాదు, 65 ఏళ్ళు కూడా మేము ఈరోజు పనిచేయలేని పరిస్థితి. మాకు 60 సంవత్సరాల వరకే రిటైర్మెంట్ వయసు పెట్టాలి. అట్లాగే ఈ లోపు ఎవరన్నా శారీరకంగా ఇబ్బందులు పడి పనిచేయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేసేలాగా ఉండాలి. అట్లాగే మినీ అంగన్వాడీల జీవోని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చేస్తూ ఆ జీవోని వెంటనే విడుదల చేయాలి. అట్లాగే మాకు కనీస వేతనం చెల్లించాలి. గ్రాడ్యుటీ పెన్షన్ ఇవన్నీ కూడా ఆసరా పెన్షన్ అంటున్నారు. ఈరోజు ప్రతి ఇంట్లో ఆసరా పెన్షన్ వస్తుంది 55 సంవత్సరాలు వచ్చిన వాళ్ళందరికీ. ఈరోజు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించేది ఏంటి, ఆసరా పెన్షన్ ఎప్పటి నుంచో ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఆసరా పెన్షన్ అందరి ఇళ్లలో ఇస్తూనే ఉంది. అది కాదు, మాకు కనీసం మేము చివరికి తీసుకునే జీతంలో సగవన్న మాకు పెన్షన్గా చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం మొండిక వైఖరి వ్యవహరించడంతో ఈరోజు మేము సమ్మెకు పిలిపించి రోడ్డు మీదకి రావడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని మా అంగన్వాడీల పట్ల కాస్తన్నా శ్రద్ధ చూపించి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వాలు ఏమే ఎప్పుడైనా సరే తనకనుగుణంగా ఉన్న యూనియన్లను పిలిచి మాట్లాడి ఏదో చచ్చిపోతేనే జీవో ఇస్తామని చెప్పేసి టీచర్ చచ్చిపోతే 20,000 మట్టి ఖర్చులకి, ఆయా చచ్చిపోతే 10,000 మట్టి ఖర్చులకి ఇస్తాం జీవో ఇచ్చారు. టీచర్ చచ్చిపోయినా ఖర్చు అయ్యేది 20,000 అయితే లేదా 10,000 అయితే, ఆయా చచ్చిపోయినా 10,000 కానీ 20,000 అయితే. ఇందులో కూడా వ్యత్యాసం చూపిస్తుంది. ఆయాకు తక్కువ మట్టి వేయండి, టీచర్కి ఎక్కువ మట్టి అనే దృక్పథంతో ప్రభుత్వం చూపించింది. అది కాదు, ఖచ్చితంగా ఇద్దరికి సమానంగా ఇవ్వాలి. టీచర్కి ఆయాకి ఇద్దరికి సమానంగా ఇవ్వాలి మట్టి ఖర్చులు. అలాగే 65 సంవత్సరాలు పెంచుతూ ప్రకటించింది. 65 సంవత్సరాలు పనిచేసే ప్రసక్తి ఇప్పుడున్న పరిస్థితుల్లో లేము. 60 సంవత్సరాలకే దించాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే 65 సంవత్సరాల తర్వాత బతికి ఉండి రిటైర్డ్ అయితే 100,000 రూపాయలు టీచర్కి, 50,000 ఆయాకి ఇస్తామని ప్రకటిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మాకు 60 సంవత్సరాలకే కుదించి టీచర్కి 10 లక్షలు, ఆయాకి 5 లక్షలు రిటైర్మెంట్కి బెనిఫిట్గా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. 26,000 కనీస వేతనం చేయాలని, అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచరు కానీ హెల్పర్ కానీ వాళ్ళు ఉద్యోగంలో ఉండి రాజీనామా చేస్తే వాళ్ళకి కనీసం 10 లక్షలు వచ్చేలాగా అందరికీ ఒకే రకంగా
అందించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని గారు ఇచ్చిన జీవో ప్రకారం 65 సంవత్సరాలు టీచర్కి పెంచారు. హెల్పర్కి కూడా 65 సంవత్సరాలు పెంచారు. 65 సంవత్సరాలు పెంచితే నిరుద్యోగులు అంతా ఏం కావాలి? గవర్నమెంట్ స్కూల్లో టీచర్కి 50 నుంచి 62 వరకు పెంచారు. అంగన్వాడీ టీచర్లకి 55 నుంచి 65 వరకు పెంచారు. ఇక్కడ నిరుద్యోగులు అట్లాగే మిగిలిపోవాలి. అంగన్వాడీ టీచర్స్కు, హెల్పర్స్కు కనీస వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 ఇవ్వవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని కోరుకుంటున్నాను.